ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే సభ పెట్టుకుని ప్రొద్దుటూరులో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడే విధానం నేను గమనించిన చూసినా కూడా, అయితే జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా 5 ఏళ్ళు గమ్ము నుండి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆ రోజు హంతకుడు బయట తిరుగుతూ ఉన్నాడు, ఆ రోజు హంతకుడు బహిరంగంగా చెప్తూ ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉండా, జగన్మోహన్ రెడ్డికి ఆయన పక్కలోనే ఉన్న అవినాష్ రెడ్డి గారి హత్య కేసులో భాగస్థులైన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, బాసిరెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా భాగస్థులే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎవరు హత్య చేయించినారో, ఎవరు చెప్తే ఎవరు చేసినారో అనేది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పులివెందులలో జేబీఎంరావు భరత్ పార్టీ ఆఫీసును జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలను నిర్మించడం జరిగింది. అయితే కూడా ఈ ఆఫీసును తొలగించాలని చెప్పి పూర్తి స్థాయిలో అధికారులు అయితేనేమి, పోలీసు వ్యవస్థలను అయితేనేమి పూర్తిగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి పర్మిషన్ తీసుకోవాలా కదా అని చెప్పి వాళ్ళు ఒక అడ్డుగట్ట వేయడం జరిగింది. దానికి కూడా నేను పర్మిషన్ కోసం సదవిధాలుగా ప్రయత్నించినా నాకు పర్మిషన్ ఇవ్వకోకుండా చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి 24-25 తేదీ వస్తున్నాడని చెప్పి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలో జయభీమరావు భారత్ పార్టీ ఆఫీస్ బోర్డులు కనపడకూడదు, బయట అవి కనిపిస్తే ఇబ్బంది అవుతాయని చెప్పి సచివాలయం నుంచి ఒక 2 వ్యక్తులు వచ్చి చెప్పడం జరిగింది. జయభీమరావు భారత్ పార్టీ ఆఫీస్ను ఎటువంటి పరిస్థితిలో తొలగించేది లేదు, బోర్డులు కూడా తీయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. 25వ తారీఖు నేను నామినేషన్ వేస్తానా అని చెప్పి తెలుసుకొని, అంతకుముందే పోలీసు వ్యవస్థలను కూడా కీలుబొమ్మలు చేసి ఆడుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి 25వ తేదీ నువ్వు నామినేషన్ వేయకూడదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఆ రోజున నువ్వు నామినేషన్ వేయకూడదు, 23rd, 22nd వేసుకోమంటున్నాడు, 23వ తారీఖు, 24వ తారీఖు. అంటే ఎందుకు 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఒక్కనికేనా అర్హత ఉండేది? ఈసీ అధికారులు ఏమైనా ఆంక్షలు పెట్టినారా? పెట్టలే. కానీ ఈరోజు నా ఎందుకు ఆ విధంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుందనేది అర్థం కాని పరిస్థితి. ఈరోజు సిద్ధం సభ పెట్టేదానికి 500 రూపాయలు డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మందు ఇవన్నీ పెట్టేది ఒక ఎత్తు అయితే, ఆడవారిని డాక్రాలో మీకు ఎటువంటి హామీలు ఉండవు, మీకు రావు అని చెప్పి ఈ సచివాలయం దొంగలను క్రియేట్ చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళే సైనికులుగా తయారు చేసుకొని, ఒక కాలకేయుని సైనికులుగా తయారు చేసుకొని ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఇళ్ళకాడికి పంపించి మీకు పింఛన్ రాదు, మీకు ఏంది ఇవ్వరు, మీరందరూ కూడా రావాలని చెప్పి ప్రెజర్ చేసి పిలుచుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి అతను సిద్ధం సభకు పిలుచుకుంటున్నారు. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, ఊరు కావచ్చు, మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో సునీతమ్మ గారికి నాకు చీకటి ఒప్పందం అంట, ఆ చీకటి ఒప్పందం ఈ రోజున బయట పెట్టినా కూడా, ఈ రోజున అవినాష్ రెడ్డికి నేను సవాల్ విసురుతాండ, ఈ రోజున బయట పెట్టినా కూడా నేను జైలు వేయడానికి సిద్ధం. ఆ విధంగా నేను ఎన్నోసార్లు సవాల్ చేసిన, ఈ రోజు కూడా చేస్తూ ఉండ, 24 అవర్స్లో ఆ చీకటి ఒప్పందం ఎందుకు నువ్వు బయట పెట్టు, నేను జైలుకు పోతా, లేకుంటే అన్నీ ఒప్పుకొని నువ్వు లోపలికి పోతావా అని నేను ప్రశ్నిస్తూ ఉండా. జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, అవినాష్ రెడ్డిని కావచ్చు, భాస్కర్రెడ్డి వీళ్ళందరినీ కావచ్చు, నేను సవాల్ విసురుతాను ఇదే మాట. ఈ రోజున మనకు మంచి అవకాశం వచ్చింది, ఓటు అనే పేరుతో గద్దె దించాలా జగన్మోహన్ రెడ్డిని, 100% గద్దె దించి మనమేందో మన ప్రజలతో పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలా. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి నీ ఉనికికి భయపడేది లేదు, నీకు భయపడి బతకాల్సిన అవసరం మాకు లేదు. ఈరోజున నేను ప్రతి ఇంటికి రాలేకపోవచ్చు, ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలా, నాకు జరిగిన అన్యాయం ఏంటి, నేను ఏ పరిస్థితిలో నిలబడినా. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా తప్పు మాట్లాడితే సాయంత్రం కల్లా జైల్లోకి పోయే పరిస్థితి, మీరందరూ కూడా ఆలోచన చేసినారు.